కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ దేవుని పాదసేవకులైన ప్రసాదయ్య గారికి వందనములు. అదే విధముగా విశ్వాసులందరికీ మరియు వీక్షకులందరికీ యేసునామంలో వందనములు. దేవుని కృపను బట్టి దేవుని సువార్త సర్వజనుల్లో ప్రకటింపబడుతూ ఉంది. అయినప్పటికీ అనేక మందిలో అనుమానాలు సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. మరి ఈరోజు కొన్ని సందేహాలకు సమాధానాలను పరిశుద్ధ దేవుని పాదసేవకులైన ప్రసాదయ్య గారి ద్వారా తెలుసుకున్నాం. వందనాలు అయ్య గారండి. ఈరోజు ప్రశ్నలు అయ్య గారండి. మొదటి ప్రశ్న అయ్య గారు, దేవుని ఆశీర్వాదము భూమి పైన ఎట్లా ఉంటుంది వివరించండి. భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితము మనుషులకు దేవుడు ఇచ్చారు. అబ్రహాముకు ఏ విధంగా అయితే భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చారో అదేవిధంగా యేసు ప్రభువును విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకుంటామని బైబిల్ బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ బైబిల్లో రెండవ ఉదాహరణ చూద్దాం. ప్రసంగి 5:18 చెప్తుంది ఈ విధంగా, మరియు కోరదైనది గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటయే, ఇదే వారికి బాధ్యత. ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే పిల్లారా, మన కష్టాయుస్తం అంతా కూడా మనము అనుభవించాలి, క్షేమముగా ఉండాలి, మన ఆయుష్కాలం అంతయు మరి జీవిత అంతయు ఆయుష్కాలం అంతయు మనము ఎటువంటి కష్టం లేకుండా మన కష్టార్థమ తింటూ క్షేమంగా ఉన్నప్పుడు దేవుని కృప అనుకోవాలి, దేవుని ఇచ్చే భాగ్యం అనుకోవాలి. ఎంతోమంది లోకంలో మరి క్షేమం కలిగి తన కష్టార్థం అనుభవించి ఇతరుల సొమ్ములకు ఆశపడకుండా ఇతరులకు ఆశపడకుండా తనకు ప్రత్యేకంగా జీవిస్తున్నారంటే అదే దేవుడిచ్చే భాగ్యము అని మనం గుర్తించుకోవాలి. అనేక మంది ఈ విధంగా ఉంటుంది, కానీ ఎవరు కూడా దేవుడిచ్చే భాగ్యం అని గుర్తించుకోవట్లా ప్రియులారా, మరి అది ఖచ్చితంగా దేవుడిచ్చే భాగ్యం అని మనం దేవుడిని గుర్తు చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. ఆ భాగ్యము మన కష్టం వల్ల కానీ, మన పొలాల వల్ల కానీ, మన ఉద్యోగాల వల్ల కానీ, మన వ్యాపారాల వల్ల కానీ రాదు, కానీ దేవుడిచ్చే మహాభాగ్యం వలన ఆ యొక్క జీవితం అనేది వస్తుంది. అది దేవునికి చెందాల మహిమ ఘనత ప్రభావములు. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రసంగి 5:19 మరియు దేవుడు ఒకనికి ధన సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగ్యం అనుభవించుటకును అన్నపానములు గుచ్చుకొనుటకును తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగ చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొడుకి ధనధాన్యాలు బాగా నిండుగా ఇస్తారు దేవుడు. మరి వాళ్ళు ఏం చేశారు, చాలా మంది ఇది దేవుడు ఇచ్చింది కాదనుకుని మన తెలివితేటల వలన, మన గొప్ప స్థితి వలన, మన జ్ఞానం వలన సంపాదించాము, ధనవృద్ధి చేసుకుంటున్నాము అని అనుకుంటారు. కానీ మీరారా, మరి అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని గుర్తించరు, గుర్తించాలి. దేవుడు ఆశీర్వాదం లేకపోతే ధనవంతుడిగా చేయరు. అబ్రాహాముకి అబ్రాహాముని దేవుడు ధనవంతుడిగా చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే ఆయన ధనవంతుడిగా మార్చబడ్డాడు, ధనవంతుడు అయ్యాడు. దేవుడు అతను కంచి వేశాడు, అతని కుటుంబానికి కంచి వేశాడు, తన బిడ్డలకు కంచి వేశాడు, తన వృత్తికి కంచి వేశాడు పిల్లడ. కాబట్టి దేవుని భాగ్యం ఈ లోకంలో భాగ్యం అనిపిస్తుండగా మనము ఎటువంటి కష్టం లేకుండా ఉన్నప్పుడు అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకొని తినాలి. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రశ్న. మరి రెండో ప్రశ్న గారు, పాపం వల్ల మానవ జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి, పాపం వల్ల మనిషి ఫలింపలేడు, మానవుల పాపము పోయే మార్గము చెప్పండి వివరించండి. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. మంచి ప్రశ్న, దేవునికి స్తోత్రం. మరి నిజమే, పాపం వల్ల మనిషి ఎదగలేకపోతున్నాడు, పాపం వల్ల మనిషి ఆశీర్వించబడలేకపోతున్నాడు, పాపం వల్ల మనిషి శ్రేష్టంగా ఉండలేకపోతున్నాడు,
వృద్ధి చెందలేకపోతున్నారు అభివృద్ధి చెందలేకపోతున్నారు ఎందుకంటే కారణం మూడు కార్యాలను బైబిల్లో బైబిల్ ద్వారా వివరించుకుందాం యెషయా 44:22 ముందు మనం పాపం పోవాలంటే ఈ విధంగా చేయాలి మా పాపం పోవాలని ఎన్నో విధాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎన్నో ఆచరిస్తూ ఉంటాం ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాం అదంతా వ్యర్థమైపోతుంది కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రియారా యెషయా 44:22 వచనం మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యుద్ధకు మళ్ళకొను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మన పాపం పోవాలంటే ప్రియారా దేవుడు ఏం చెప్తున్నారు దేవుడు నేను మీ పాపములను తుడిచివేసి ఉన్నాను ఎట్లా తుడిచివేసి ఉన్నారు ఆయన భూలోకానికి వచ్చారు ఆయన మన పాపముల నిమిత్తము బాధలు పడ్డాడు శోధన పడ్డాడు అందరి చేత తృణీకరించబడ్డారు శిరవేయబడ్డారు చనిపోయారు మరలా మన నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచారు మూడవ నాడు పీడాల మరి ఆయన మన పాపాలన్నీ కూడా తుడిచివేశారు కానీ మందే ఆలస్యం ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన దగ్గరకు మనం వెళితే ఆయన దగ్గరకు మనం ప్రభువారి దగ్గరికి వెళ్తే మన పాపాలన్నీ కూడా విమోచించబడతాయి ఇది తప్ప ఇంకేం చేసినా విమోచించబడవు రెండోది రోమా 4:25 మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మనం ఈ లోకంలో జీవించేటప్పుడు నీతిమంతులుగా మార్చబడాలి పాపం లేని వారిగా మార్చబడాలి దేవునికి ఇష్టంగా జీవించాలి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి దేవునికి ఇష్టమైన కుటుంబం గాను వ్యక్తి గాను జీవించాలి అందుకోసం దేవుడు ఏం చేశాడు పిల్లారా మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన లేపబడిను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తర్వాత ఇంకోటి రోమా 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది ఆయన లేపబడ్డారు బాగానే ఉంది మన నీతిమంతులుగా అవడానికి లేపబడ్డారు తిరిగి లేపబడ్డారు కానీ మనం ఏం చేయాలి మనం చేయాల్సింది కూడా ఉండదు ఏంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి నోటితో ఒప్పుకొని హృదయంతో అంగీకరించిన నీవు రక్షించబడదేమని దేవుడు ఆత్మ ద్వారా తెలియజేసి ఉన్నారు కాబట్టి వీడారా దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మూడవ నాడు తిరిగి లేచినని మనం నమ్మి ఆయన ఎందు ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు వీడారా మనము మన పాపాలన్నీ కూడా విమోచించబడి మనం దేవుని మార్గంలో నడుస్తూ మంచి జీవితాన్ని మనం అనుభవించగలం దేవునికి స్తోత్రం అయ్యా ప్రైజ్ ది లార్డ్ ఇంకా ప్రశ్నలమ్మా మూడో ప్రశ్న గారు మనము పుట్టిన దగ్గర నుండి ఎవరి ఆధారంతో జీవించుతున్నామో వివరించండి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మరి మనుషులకు గర్భం ధరింపు చేసేది ఆయనే దేవుని కృప లేకుండా దేవుడు ఇవ్వకుండా మనిషికి ఏ ఫలం రాదు సంతానం ఉండదు దేవుడు ఇస్తేనే సంతానం అందుకని అనేక మంది లోకంలో సంతానం లేక బాధపడుచు ఉండగా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ప్రభుని ఆశ్రయించిన వారికి యేసుని ఆశ్రయించిన వారికి సంతానం కలిగింది ప్రియులారా అట్లాగే ఉదాహరణకు హన్నాను ఒక భక్తురాలికి సంతానం లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించింది సమూయేలుని ప్రవక్త దేవుడు ఆ గర్భం నుంచి రప్పించాడు దేవుడు అతనికి సమూయేలును గొప్ప ప్రవక్తగా నిర్మించాడు పిల్లారా కాబట్టి పిల్లారా మరి మనల్ని పోషించేది మనల్ని జీవింపజేసేది ఆయనే ఇక్కడ యెషయా 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరుగను చూడుము నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్
ఎంతో మంది పుట్టిన పిల్లల్ని పుట్టగానే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు, పుట్టిన పిల్లల్ని పారేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ లోకములో కాని పిల్లారా, తన తల్లి తన చంటి బిడ్డను మంచిగా మరవచ్చును కానీ నేను మాత్రం నేను మరవనని మంచి గట్టి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. వాగ్దానం ఇచ్చింది ఎవరు? మనిషి కాదు, నరుడు కాదు, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. పిల్లారా, మనం బ్రతికించేది ఆయననని, మనం నడిపించేది ఆయననని మనం గుర్తించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యెషయా 46:3 వచనం, యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నీ చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండనేది మొదలుకొని నేను జంక పెట్టుకునే వారులారా, నా మాట ఆలకించు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేని, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేని. నేనే చేసి ఉన్నాను, నేనే జంక పెట్టుకుని కొని వాడను, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే. దేవుడు ఎంతగా ఎటువంటి కార్యం చేస్తున్నారు ఈ లోకంలో, ఎంతోమంది ఎదిగి ఫలించి గొప్పవారుగా అవుతున్నారంటే, దేవుని భక్తులుగాను ఈ లోకంలో మంచి జీవితం జీవించేవారుగాను అవుతున్నారంటే కారణం ఏంటో తెలుసా పిల్లారా? ముదిమి వచ్చే వరకు, అంటే ముదిమి వచ్చే వరకు అంటే మేసాలు వచ్చే వరకు, మేసాలు వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. ఆయన మన ఎత్తుకున్నాడు ఆయన. తర్వాత తల వెంట్రుకలు నెరయ్యే వరకు, మన వెంట్రుకలు మెరిసిపోయే వరకు కూడా ఆయన నన్ను పోషించేది, మనల్ని పోషించేది, మనల్ని ఎత్తుకుని నడిపించేది ఆయనే పిల్లారా. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, మన తండ్రి ఆయన. ఆయన నేనే చేసి ఉన్నానని చెబుతూ ఉన్నాడు. అవును, మనల్ని నిర్మించింది ఆయనే, ఆయన మనం చేసింది ఆయనే, మనల్ని నిర్మించింది ఆయనే, మన కలుగు చేసింది ఆయనే. అందుకని పిల్లారా, నేను చంక పెట్టుకొని నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారు పిల్లారా, సంకలెత్తుకొని రక్షణ కూడా ఆయనదే. అనేక ఆపదలు వస్తున్నాయి, వయదలు వస్తున్నాయి, చోదలు వస్తున్నాయి, ఎన్నో బాధలు ఎన్నో వస్తున్నాయి పిల్లారా. అన్నిటి నుంచి విమోచించి నడిపించేది ఆయనే అని మనం గుర్తించాలి పిల్లారా. దేవుని వల్లే బ్రతుకుతున్నాం, దేవుని వల్లే జీవిస్తున్నాం, దేవుని వల్లే మాట్లాడుతున్నాం, దేవుని వల్లే గొప్ప జీవితం జీవిస్తున్నాం. దేవుని మాట ప్రకారము మనం జీవిస్తున్నాం. ఆయన వల్లే మన యొక్క జీవితాలు ఉన్నాయి, ఆయన వల్లే మన కుటుంబాలు ఉన్నాయి, ఆయన వల్లే మన సంఘాలు ఉన్నాయి, ఆయన వల్లే మన సమస్తం ఉన్నది. సమస్తం ప్రభు దేవుని వల్లే ఉంది కాబట్టి ప్రభు ప్రియులారా, మనం ఆయన ఆధారంతోనే జీవిస్తూ ఉన్నామని ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనుక్కోవాల్సిన విషయము, ఒప్పుకోవాల్సిన విషయము, గుర్తించవలసిన విషయం ప్రియులారా. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల పొందడం స్థుల స్తోత్రములు, పరిశుద్ధి కొందరు పరిశుద్ధి స్తోత్రం ప్రభు, పరమోచనాన్ని కొందరు పరమోచనాన్ని స్తోత్రం ప్రభు. అయా తండ్రి మమ్మల్ని పోషించేది మీరే ప్రభు, అయా తండ్రి మమ్మల్ని రక్షించేది మీరే ప్రభు. ఎన్నో బాధలను, వేదనలను, కష్టాలను, నష్టాలను ప్రభు మమ్మల్ని పోషించి నడిపిస్తున్నది మీరే ప్రభు. అయా తండ్రి వేసే ఇది విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు, అయా తండ్రి మిమ్మల్ని మమ్మల్ని పోషించేది, జనాన్ని పోషించేది, మనుషులు పోషించేది, కుటుంబాలను పోషించేది ప్రభు, దేశాలు దేశాలు అన్నింటినీ కూడా పోషించేది నడిపించేది మీరే. గుర్తించే బాధ్యత వారు దయచేయాలని సమస్తం నిశ్చితాన్ని తన నడిపించుకోమని ప్రాధాన్యత నజీ ప్రభు దీని మీద ఆడుకొని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ గ్రంథ ప్రభావములు మీ యొక్క నామానికి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.